ఇక్కడ చిన్నప్పటి సర్వారు నిర్వాసితులు పదమంది వచ్చినారు. ఇక్కడ ఎప్పుడైతే భూమి ఆక్యుపై చేసుకున్నారు, ప్రాజెక్టు కట్టమని తీసుకున్నారు, ప్రాజెక్టు కట్టమని తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకి అప్పట్లో అత్తేసారి పైసలు ఇచ్చి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది, ప్రాజెక్ట్ లేదు. మరి వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమైనా శాఖ వైద్యులు వీళ్ళు కేసీఆర్ తన కొడుకు కోసం ఎంత ప్రణాళికలు చేస్తామని చూడు. ఇవాళ మన బిడ్డలు చనిపోతే కలి రాష్ట్రంలో డబ్బులు అందరూ తింటామంటే ఒక్కసారిగా మాట్లాడింది ఆ కేసీఆర్. ఈ అసెంబ్లీలో జరగాల్సిన చర్చ దేని మీద జరగాల్సిన దాని మీద ఏమన్నంటే భారతీయ జనతా పార్టీ భయపడ హోటల్ పెడతా అంటారు, మీటర్లు పెడతా అంటారు. ఈయన 400 ఎకరాల అక్కడ ఉంటారు అవ్వద్దని మీరు బరాబరు పెట్టాలి కదా. నాణ్యమైన కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం, ఇక్కడ పోయి చూడు మీరు 24 గంటల కరెంట్ ఉంది. కరెంటు లేదు, పెన్షన్లు లేవు, ఉద్యోగాలు లేవు, మన జీవితాలకు ఇల్లు లేవు, మనకి ఇస్తాన్న 3 ఎకరాల భూమి లేవు, మన పిల్లలకి ఇస్తానటువంటి నాణ్యమైన విద్య లేదు, సర్కారు ఆసుపత్రులు అద్భుతాలన్నా ఇవ్వలేదు అన్ని. ఇప్పుడు మళ్ళా నేను వస్తామంటే అన్ని పోస్టర్లే కేసీఆర్ పోస్టర్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. ఎంతవరకు అవుతారు ఉన్నారు కేసీఆర్ అంటే మీ పని కూడా చేస్తా, ముందు కూడా నవరత్నాలు చేస్తాను పోస్టర్ వేసినట్టున్నారు. ఒంగోలు ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక పిలుపు ఏంటంటే కేసీఆర్ ముందుగట్ట పామాసెంట్ కేసీఆర్ కైలాస మండల పెద్దపామాసెంట్ మునుగోలు కూడా నిలుగోలు. ఒకప్పుడు అంతో ఇంతో తెలంగాణ రాష్ట్రంలో పచ్చగా మిగిలినట్టు మునుగోలు ఉండలే, ఎందుకు మిగిలింది అంటేనా ఈ మునుగోలు కట్టలు ఈ రాష్ట్రపట్ల ప్రాంతాన్ని జలమతో పరిపాలించారు. పద్మనాయకుడు అనేటువంటి జలమతో పరిపాలించారు. ఆ జలమతో ఆ ఒక్క లక్షలకు దిగి నక్సలైట్ దిగుడుతోటి ఇక్కడ ఎవరు ఎవరు భూములకు ఖర్చా పెట్టలే, ఎవరు ఈ ప్రాంతానికి కొనబెట్టలే. ఇప్పుడు